जिला फिरंगिपुरम लो मानुल आत्मीय सम्मेलनम हाउस गणेश्वरपाड़ समीपंलो हंसवारी मामिडि तोट नंदु माल सहोदरुलु अंदरितो निर्वहिस्तुन्नट्लु मालल आत्मीय सम्मेलन कार्यवर्ग सभ्युलु तेलिपारु। ई कार्यक्रमानिकि प्रति ओक्करु तप्पनिसरिगा पाल्गोनि विजयवंतं चेयवाल्सिंदिगा कोरारु। ई समावेशंलो मुख्य अतिथुलुगा एस्सी कमिषनर मारुगोडे विक्टर प्रसाद, प्रमुख न्यायवादी जड श्रावण, त्रिदय रविदेव, एपी एसपीडी सीएलएमडी जय भारतराव, मेल भाग्यराव, अन्नवरपु किशोर, एक्सीसीआई दासरी बालय्य, प्रमुख न्यायवादी पेंडे बाबूराव, गोदा छानपाल, मंडल परिषत् रिटैर्मेंट एमईओ स्वर्ण कमलाकर, दिनापूर कॉर्प्स ग्राम पेद्दलु पाल्गोन्नारु। మా మీద పెట్టే కేసుంది, సిఎస్టీ కేసు పెట్టు అరెస్ట్ జరగబోతా వల్ల దాడులు పెరుగుతూ ఉంటాయి. నేను ఇటీవల ఢిల్లీలో నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ని సంప్రదించి ఎస్సీఎస్టీ కేసులో అరెస్ట్ జరగాలని చేసే విధంగా ఒక చట్టాన్ని తెమ్మని పార్లమెంట్లో తీసుకురమ్మని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరుతున్నాను. దాడులు చేసే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని అందా, కానీ అరెస్టులు పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వమని అక్కడ లేరు. ఏ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం షెడ్యూల్ కులకు రక్షణగా ఏర్పాటు చేయబడిందో పార్టీ వన్ ఏసీ ప్రకారం వాళ్ళకి బెయిల్ ఇస్తూ ఉంటే ప్రశ్నించేవాడు బానిసగా ఉంటాడు. బానిసగా ఉన్న వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉంటారు. రాజ్యాధికారం అందుకోలేని జాతులు అంతరించిపోతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. రాజ్యాధికారాన్ని అందుకోలేని జాతులు అంతరించిపోతాయి, కనబడవు. అందుకే ఇది ఎవరోటా చూడాలన్నాడు మహాత్ముడు అనేవాడు. గాంధీ నేను మహాత్మా అన్నా, మీరు అంటున్నారు గాంధీ దళిత ద్రోహి, ఎస్సీల ద్రోహి. రాసుకోండి, చేసుకోండి, కేసులు పెట్టుకోండి. అయ్యే వద్దన్నాడు ఆయన. మీరు అలా మాట్లాడితే సర్దార్ వాలా పటేలు డిగ్రీ సార్ గారికి ఇవ్వన్నారు. ఇదంతా లాస్ అయిన బ్యాచ్. కానీ భారత్ లో చదివిన ఏకైక వ్యక్తి పుట్ట బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. భారత్ లో చదువుల సరే అంబేద్కర్ గారిని అడిగారు. ఆయన విషయం చెప్పే ముందు ఒక మాట చెప్పాడు, ఏమైనా వర్ణవాస చేస్తాం ఇష్టం, నువ్వు కొనం వైశ్యుడు కదా, వైశ్యులు చెంతపండు కొట్టు పెట్టుకోండి, రాజ్య దేశం యొక్క రాజ్యాంగం స్వతంత్రంగా నీకెందుకు ఆయన అడిగారు.